ఢిల్లీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్గా మారారు. కేసుకు సంబంధించి కీలక సమాచారం అందించారు. ఈ కేసులో ఇప్పటికే మాగుంట రాఘవరెడ్డి, శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారారు. శ్రీనివాసులు రెడ్డి, రాఘవరెడ్డి, శరత్చంద్రారెడ్డి ఇచ్చిన సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేక మందిని ప్రశ్నిస్తోంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీలపై ప్రధానంగా ఈడీ ఫోకస్ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి. సుమిత్ర, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం జరిగింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్గా మారారు. ఆయన కుమారుడు రాఘవరెడ్డి అయితే గతంలోనే మారారు. ఆయనకు రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చింది. ప్రస్తుతం బెయిల్ పైనే రాఘవరెడ్డి ఉన్నారు. అయితే ఈ రోజు శ్రీనివాసరెడ్డి ఏదైతే అప్రూవర్గా మారినట్లు వచ్చినటువంటి వార్తలు మనకు చూస్తే ఇక కీలక పరిణామాలు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే దినేష్ అరోరా, శరత్ చంద్రారెడ్డి, అదేవిధంగా మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి అప్రూవర్గా మారారు. సౌత్ గ్రూప్ లో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులంతా మారారు. ఒక కవిత మినహా మిగతా వాళ్ళంతా కూడా ఈ సౌత్ గ్రూప్ లో ఉన్న వాళ్ళంతా అప్రూవర్గా మారటంతో ఇక కీలక పరిణామాలు జరగబోతున్నాయన్నది ఇప్పుడు ఈడీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో మాగుంట శ్రీనివాసరెడ్డి అప్రూవర్గా మారి ఈ యొక్క సౌత్ గ్రూప్ కి సంబంధించి నగదు బదిలీ ఏ విధంగా జరిగింది, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నగదు ఏ విధంగా వచ్చింది అన్న వివరాలన్నింటినీ కూడా ఈడీకి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఒక 20 మంది హవాలా రూపంలో హవాలా జరిపే వ్యక్తుల్ని, ఒక 20 మందిని ఈడీ ఇటీవల కాలంలో అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి కూడా కీలకమైనటువంటి సమాచారం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ G20 సమావేశాల తర్వాత 10వ తేదీ తర్వాత ఈ కీలక ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి పరిణామాలు వేగంగా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా G20 తర్వాత ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇక ముగింపు దశకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ కు సంబంధించినటువంటి కీలక నేతను కూడా ఇటీవల ఢిల్లీకి పిలిపించి ఆయన దగ్గర నుంచి కూడా కీలకమైనటువంటి సమాచారం తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఢిల్లీ సౌత్ లాబీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కూడా కీలకమైన సమాచారం తీసుకున్నారు. సిబిఐ, ఈడీలు కూడా తీసుకున్నాయి. ఇక ముగింపు దశకు వచ్చింది. కీలకమైనటువంటి వ్యక్తులు కూడా త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.